गुड मॉर्निंग स्टूडेंट्स, बिफोर क्लास वी डिस्कस अबाउट द ब्लड ग्रुप्स। ओके, लास्ट टाइम वी डिस्कस अबाउट द ब्लड ग्रुप्स इन ए, हाउ मेनी टाइप्स ऑफ ब्लड ग्रुप्स आर डिस्कवर्ड इन ए, देयर आर द फोर टाइप्स అని చెప్పుకున్నాం। అయితే ఏ బి అండ్ ఏ బి అండ్ ఓ గ్రూప్స్ అని డిస్కస్ చేసాం। అయితే ఏ బి వచ్చేటప్పుడు యూనివర్సల్ రెసిపియెంట్స్ అని, అలాగే ఓ గ్రూప్ వచ్చేటప్పుడు మనం యూనివర్సల్ డోనర్స్ అని బిఫోర్ క్లాస్ డిస్కస్ చేయడం జరిగింది। దానిలో ఒకటి యాంటీబాడీస్ వచ్చేటప్పటికి ఏ యాంటీజెన్స్ ఏ యాంటీజెన్ బి యాంటీజెన్ ఏ బి అండ్ ఓ అవచర్ క్యాండిడేట్ ఏ బి వెయిట్ లో ప్రెజెంట్ అయి ఉంటాయి అని మనం బిఫోర్ క్లాస్ డిస్కస్ చేయడం। యాంటీజెన్ ఏ వచ్చేటప్పుడేమో యాంటీజెన్ ఏ గ్రూప్ లెడ్ వచ్చేటప్పటికి యాంటీజెన్ ఏ ఆర్ ప్రెజెంట్ అండ్ బి వచ్చేటప్పటికి యాంటీజెన్ బి ఆర్ ప్రెజెంట్ ఇన్ బి గ్రూప్ అండ్ ఓ వచ్చేటప్పటికి ఏ వచ్చే ఏబి వచ్చేటప్పటికి నో అండ్ ఎస్ దాని అన్నిటిలో ఉంటామని జరుగుతుందని చెప్తున్నాం। అలాగే నో వచ్చేటప్పుడు ఓ వచ్చేటప్పటికి నో అని చెప్పుకోవడం జరిగింది। దిస్ ఇస్ ద బ్లడ్ గ్రూప్స్ ఆఫ్ ద కార్ల్ అండ్ స్టీనర్ గురించి బ్లడ్ గ్రూప్స్ డిస్కవర్ చేయడం, వాటి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు మజిల్ టిష్యూస్. అయితే ఈ బ్లడ్ గ్రూప్స్ అనే మనం ఏ టిష్యూస్ లో చెప్పుకున్నాం, ఏ టిష్యూస్ కింద చెప్పుకున్నాం బ్లడ్ గ్రూప్స్ అనేవి, దేర్ ఆర్ మెనీ టిష్యూస్ ఆర్ దేర్ ఇన్ దేర్ ఆర్ త్రీ ఎపిథీలియల్ టిష్యూ, ఇంకేం చెప్పుకున్నాం ఎపిథీలియల్ టిష్యూ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూస్, దేర్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ ద టిష్యూస్ అని చెప్పుకున్నాం। ఏం టిష్యూస్ చెప్పారు మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అని చెప్పాను, ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, అలాగే ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మదర్ టిష్యూ। నౌ డిస్కస్ చేసేటువంటి మదర్ టిష్యూ। అయితే ఈ కనెక్టివ్ టిష్యూలోనే మనకి బ్లడ్ గురించి వీటన్నిటి గురించి కూడా ఇవ్వడం అనేది జరిగింది। అయితే మదర్ టిష్యూస్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం కనెక్టివ్ టిష్యూ అనేది బ్లడ్ గ్రూప్స్ అవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూలో ప్రజెంట్ అయ్యాయి, అంటే ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూ చూసాం, కనెక్టివ్ టిష్యూ చూసాం, ఇప్పుడు చూసేటటువంటిది ఏంటి కదమ్మా అంటే మదర్ టిష్యూస్, మదర్ టిష్యూస్, మదర్ టిష్యూస్। ఈ మదర్ టిష్యూస్ చూస్తే మదర్ టిష్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హ్యాండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ లెగ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ సచ్ అస్ సెవరల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇన్ ద ఇంటెస్టైన్ అండ్ హార్ట్. మదర్ టిష్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్. ఈ మదర్ టిష్యూస్ అనేది ఏంటి, దేనికి రెస్పాన్సిబుల్ అయి ఉన్నాయమ్మా అంటే మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్, మూమెంట్ ఆఫ్ లెగ్స్. మనం మూమెంట్స్ చేస్తూ ఉన్నాం హ్యాండ్స్తో, అలాగే లెగ్స్తో మూమెంట్ చేస్తూ ఉన్నాం. ఈ మూమెంట్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయంట, మదర్ టిష్యూ మీద డిపెండ్ అయి ఉన్నాయి, అంటే మదర్ టిష్యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్, మూమెంట్ ఆఫ్ లెగ్స్ సచ్ అస్ సెవరల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్ అండ్ హార్ట్. అయితే సెవరల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ ఇంటెస్టైన్ అండ్ హార్ట్. మదర్ టిష్యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మదర్ టిష్యూ ఆర్ మదర్ టిష్యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద movement of hand, and movement of leg, such as several internal organs, internal organs, intestine, intestine and heart, and heart. Okay, the mother tissues are responsible for the internal, the movement of the hands and movement of legs, and such as responsible for the internal part of the internal organs like as intestine and heart. We may depend on manki ee mother tissues ane work chestundalani jarugutundi. The small amount of the mother tissues are responsible for the small amount of the mother tissue are responsible for the blood vessels. The small టిష్యూస్ ఆర్ ద స్మాల్ బ్లడ్ వెజల్స్ ఆర్ ద స్మాల్ మజిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మదర్ టిష్యూస్ ఈజ్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద మదర్ టిష్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ వెజల్స్. ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ మదర్ టిష్యూస్ ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద మదర్ టిష్యూ అంటే చిన్న చిన్నగా ఉన్నటువంటి మదర్ టిష్యూస్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ మీద అటాచ్ అయ్యి ఉండడం అనేది జరుగుతుందంట. ద బిగ్గర్ టు ఎయిదర్ దిస్ హెల్ప్స్ టు ద ఇంక్రీజింగ్ ద డిక్రీజింగ్ ద డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. ద ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ ఇవి వేడి మీద డిపెండ్ అయి ఉంటాయి, బ్లడ్ వెజల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మదర్ వెజల్స్ మదర్ టిష్యూస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. మదర్ టిష్యూస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్, మూమెంట్ ఆఫ్ లెగ్స్ అండ్ అదర్ సచ్ అస్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ద సెవరల్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్ అండ్ హార్ట్.
okay, such as, and this is have small amount of the muscle tissues are present in a blood vessels. Okay, you understand? The small amount of the blood vessels are present in a small amount of the muscle tissues are present in a blood vessels. The blood vessels is this is type of a responsible for the decreasing and increasing of the diameter of the blood vessels. And the blood vessels your diameter and it will increase or chule da decrease or it will chule da peral ko mula vaayi jaldi mana. Heart is made up of a only one type of a muscle cells. I the muscle tissues. I the heart is made up of a. In heart of chela puri marke. Heart is made up of a. Heart is made up of a. Heart is made up of a. One type of a. One type of a muscle tissues. This is function of the pumping of the blood. Pumping of the blood. Pumping of the blood. The heart is made up of a one type of a muscle tissue. Pumping of the blood. Heart is made up of a only one type of a tissue, that is the pumping of the blood. Okay, one second. Look at muscle tissue. Muscle tissue is the muscle tissue is responsible for the muscle tissue is responsible for the movement of blood, movement of hands, movement of legs and other. And such as the several internal organs of the intestine and heart. Okay, the small amount of the muscle tissues are responsible for the blood vessels. And this is the type of a responsible for the diameter of increasing decreasing of the diameter of the blood vessels. The heart is made up of only one type of a cells, that is also called as what is the function of the one type of a cells in muscle tissues is called as a pumping of the blood. Blood form cheyadam and heart yokka blood pumping lo manaki use avadam anedi jarugutundi. Next one vachapudiki the muscular fiber vachapudiki what is the muscular fiber. The number came on the time ago. Bones it. Muscular fiber. The muscular fiber. What is the muscular fiber means? The muscular fiber consisting of a elongated cells. This condition is called, this type of cells is called a muscular fibers. Muscle fibers anagane. Meeku muscle fiber anagane okati gurtu pettukondi. Muscle fiber anagane. The muscular fibers. The muscular tissues are elongated cells. The muscular tissues are elongated cells. And the elaborated cells in Kalimantavani. The muscular cells are elaborated cells of the name. The cells are called as a muscular fiber. Dana Pisarama, muscular fiber and the muscular cells are consist of elongated cells. This condition is called, the cells is called as a muscular cells. And this tissues is responsible for movement of our hands. And muscles contain special protein, contractile protein. And movements of muscles and eyelashes and iris, even if you have a movement, you can use muscle fibers. That is one type of protein and you can use contractile protein. That is what you say? Contractile protein. దాని నుండి సర్మంటే కాంట్రాక్టల్ ప్రోటీన్ అనేటువంటి ఒక ప్రోటీన్ జరుగుతుందంట. ఈ మస్కులర్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ఎలాంగేటెడ్ సెల్స్ కాల్డ్ మజిల్ ఫైబర్. వాట్ ఇస్ ద మజిల్ ఫైబర్ అనగానే మీకు గుర్తుకు రావట్లేదు. మజిల్ టిష్యూ మస్కులర్ టిష్యూ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఎలాంగేటెడ్ సెల్స్. దిస్ ఇస్ కాల్డ్ ఏ మజిల్ ఫైబర్. మజిల్ ఫైబర్ ఇస్ ఎలాంగేటెడ్ ద cells in a, this tissue is responsible for the movement of our body. Muscle contains special protein or protein, that is also called a contractile protein. Okay, contractile protein. And protein which contracts relaxes for the movement. అది ఏం చేస్తూ ఉంటుందంటే ఆ మజిల్ ఫైబర్ అనేటువంటి మనకు మూమెంట్ అంటే కదలికని జరుగుతూ ఉంటుందన్న. కదలిక అనేది లేకపోతే యూ హ్యావ్ ఏ బాడీ ఇస్ ప్రెజెంట్ బట్ ఎనీ మూమెంట్ ఈజ్ నాట్ దేర్ వాట్ యూ స్టాచ్యూ ఓన్లీ ఈ స్టాచ్యూ లైక్ సబ్స్టాన్స్ లాగా మనం అలా కూర్చొని ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక స్టాచ్యూ లాగా ఉంటాం కానీ మూమెంట్స్ అనేది జరగడానికి మనకు మజిల్ టిష్యూస్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇంతవరకు మజిల్ టిష్యూస్ గురించి. అయితే మజిల్ టిష్యూస్ వచ్చేసి వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఆ మజిల్ టిష్యూస్ అంటే మజిల్ టిష్యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్, మూమెంట్ ఆఫ్ లెగ్స్ అండ్ సచ్ అదే సెవెరల్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఇంటెస్టైన్.
Okay, the small amount of the muscle tissues is responsible for the blood vessels, and this type of responsible for the decreasing and increasing of the diameter of the blood vessels. The heart is made up of only one type of muscle tissues. What is the importance of the, what is the responsible of the muscle tissues is pumping of the blood. Okay, what is the muscle fiber? Muscle fiber antari, the muscular tissue is consisting of elongated cells. Is called as a muscle fiber. This type of this is responsible for the movement of our body, and movement of our body is our hands, and movement of our body and hands are produced for the one type of a protein. This is also called a contractile protein. Okay, what is the importance of the contractile protein is the movement. The producing for the movement and produce chestunnamane jarugutundi. Okay, during winter the body shivers. Why body and winter season lo emundi body anedi shivering vastundi ante vanakadam ane chestundu old people avochu and middle age avochu lekapothe children avochu but ekkuva old age lo unnatundi people em avtaru vaada body anedi konni shivering raavadam jarugutundi during winter the body will be shivers. Why enduvalla jarugutundi when the exposure to the body exposure to the cold air eppudaithe mana body anedi em avutundi exposure to the cold air ki expose avutundi even shiver ayinappudu the when the body exposed to the cold air shiver and then during shiver muscle tissues contract and relaxation and when the body is exposed to cold air shiver during shiver muscles contract and relaxation produce large amount of the heat ante man body anedi when the body exposed to the cold air man body anedi cold air ki expose ayinappudu बॉडी अने कोल एक्सपोज मन बॉडी शवर अवर ड्यूरिंग द शवर एक्सपोज टू द ड्यूरिंग रिलैक्सेशन ड्यूरिंग शवर मजिल कॉन्ट्रैक्ट एंड रिलैक्सेशन द प्रोड्यूसिंग द लार्ज अमाउंट ऑफ द हीट अंटे ड्यूरिंग शवरिंग अने वस्तो मजिल टिश्यूस अनेट कॉन्ट्रैक्शन आर रिलैक्सेशन ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అంటే ఏంటి ఇప్పుడు కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అంటే ఒకసారి వర్క్ చేస్తూ ఉంటే ఒకసారి రిలాక్సేషన్ లోకి వచ్చేస్తుంది అంటే ఆ మజిల్ టిష్యూస్ అనేవి డ్యూరింగ్ ద షవరింగ్ ద కాంట్రాక్షన్ అంటే మజిల్ టిష్యూస్ ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద రిలాక్సేషన్ టైంలో ప్రొడ్యూసింగ్ ద హీట్ ఏం చేస్తాయంటే అలా ప్రొడ్యూస్ చేసేటప్పుడు హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుందంట ఆ హీట్ అనేది ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో దిస్ కీప్స్ బాడీ హాట్ अब हीट प्रोड्यूस बॉडी हीट प्रोड्यूस जो ड्यूरिंग द विंटर द बॉडी शवर स्पाई अड़ेगी वेन द बॉडी एक्सपोज टू द कोल्ड एयर वी शवर कोल्ड एयर एपड़ती बॉडी तो अब मन बॉडी अने शवरिंग वस्तु ड्यूरिंग शिवरिंग टाइम द मजिल टिश्यूस वर्क चूँगी अब्जर्व चेक विंटर मार्निंग लेचिनप्पुडु बाग चल्लगा चलिगा उंटुंदि कानी रन्निंगो लेकपोते आडटमो लेकपोते एदैना वर्क चेस्तुन्नप्पुडु ई चलि अनेदि तेलियदु इवर यस आर नो यस अंटे एंटि मन बॉडी लो उन्न मजिल टिश्यूस अनेवि वर्क चेस्तुन्नायि ओक एदैना ओक वर्क इक्कड बुक्स उंदि बुक्स नि तीसुकेल्लि अड पेट्टाम अवि तेच्चि इक्कड पेट्टाम लेदा कोंचेसेपु रन चेसाम कोंचेसेपु इंट्लो मम्मीकि हेल्प चेसाम लेदा मन फादर एदो मिल्क पैकेट एदो समथिंग సైక్లింగ్ చేసాం ఏదో ఒకటి చేశారు వాటర్ మేబీ ఏదో వర్క్ చేశారు ఆ టైంలో ఏమవుతుందంటే మజిల్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి ఆ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చేసేటప్పుడు ప్రొడ్యూసింగ్ ద హీట్ అని చెప్పాను కదా ఇప్పుడు మజిల్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఫర్ ద మజిల్ టిష్యూస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఫర్ ద కాంట్రాక్షన్ ఆర్ రిలాక్సింగ్ ఆన్ ద టైం ద ప్రొడ్యూసింగ్ ఫర్ ద హీట్ హీట్ ఏం చేస్తే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మన బాడీ ఏం చేస్తుంది పని చేసేటప్పుడు హీట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రన్ చేశారు ఎర్లీ మార్నింగ్ లేచారు వింటర్ మార్నింగ్ లేచి ఏం చేశారు రన్ చేశారు రన్ చేస్తే చల్లగా ఉంటుంది మీ బాడీ బాగా హీట్ వచ్చేస్తా హీట్ వస్తుంది అంటే ఏంటి మనం మన బాడీలో నుంచి కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎందువల్ల అంటే మన టిష్యూస్ అనేవి వర్క్ చేస్తున్నాయి మన బాడీలో ఉన్నట్టు సో మెనీ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ మన బాడీ అనేది ఓన్లీ సింగిల్ టిష్యూతో కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టిష్యూస్తో మన బాడీ అనేది తయారు చేయబడదు ఈ టిష్యూస్ అన్ని కూడా వర్క్ చేయడం వల్ల ఈ మజిల్ టిష్యూస్ అనేవి ఎక్సర్సైజ్ చేయండి మార్నింగ్ వేసి ఎక్సర్సైజ్ చేశారు ఈ చేతులు ఎలా దిపారు ఈ చేతులు ఎలా దిపారు ఈ మజిల్స్ అనేవి వర్క్ చేసుకోగా అప్పుడు ఏమంటే ప్రొడ్యూసింగ్ ఫర్ ద కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్ టిష్యూస్ ఆర్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ ద సమ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అలా హీట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ద బాడీ కీప్స్ ద హీట్ బాడీ అనేది హీట్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ నెక్స్ట్ ద మజిల్ టిష్యూస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద టిష్యూస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద టిష్యూస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ టైప్స్ ఆఫ్ ద టిష్యూస్
how many types of the tissues are present? There are the three types of the tissues. A tissues and there. Striated muscles. Striated muscles. Second one is the non-striated muscles. Third one, cardiac muscles. How many types of muscles are there? There are the three types of the muscles are present: striated muscles, non-striated muscles, cardiac muscles. Okay, ma'am. Three types of the muscles are there. One is the striated muscles, non-striated muscles, and cardiac muscles are present. Okay, striated muscles. Okay, striated muscles are just there. Okay, this is the striated muscles. These striated muscles, now choose not that one. Striated muscles, they are mostly attached to the bones. Sorry, we can move some muscles by constitutional support. For example, the muscles present in the inner limbs of move when we water them, wear them, do and stop them. Decided the muscles are known as a voluntary muscles. Voluntary muscles and two and fro, and two and stop. We can work it all day. నువ్వు ఈ పనే చెయ్యాలి. నువ్వు ఇక్కడ వరకు వెళ్ళి నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ గాంధీ చౌక్ వరకు వెళ్ళి నువ్వు ఈ బుక్ కొనుక్కొచ్చుకోవాలి. దట్ ఓన్లీ టూ అండ్ స్టాప్. నువ్వు అక్కడ గాంధీ చౌక్ వరకే వెళ్ళాలి. వెళ్ళి ఆ బుక్ తీసుకుని మళ్ళీ రివర్స్ స్కూల్కి రావాలి. అదేంటది వాలంటరీ మనీస్. అంటే మన ఆధీనంలో జరుగుతున్నాయి కదా. వాలంటరీ అంటే మనం చేసే పనులు వాలంటరీ అంటారు. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే ఐ ల్యాషెస్. ఓకే, హార్ట్ పంపింగ్, హార్ట్ సౌండ్, లబ్డబ్ సౌండ్, దిస్ ఈజ్ ఇన్వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ మీన్స్ మన ఆధీనంలో జరిగేవి. అంటే నువ్వు టిఫిన్ తిను వెళ్ళి, యు గో అండ్ ఈట్, యు గో అండ్ డ్రింక్, యు గో టు వాష్రూమ్, యు గో టు దట్ లైక్ డూయింగ్ దట్ ఈస్ యు రైట్ హోమ్వర్క్, వాట్ యు రీడ్ బుక్స్, దట్ ఓన్లీ దట్ ఈస్ ఆల్ వాలంటరీ యాక్షన్స్. ఇన్వాలంటరీ యాక్షన్స్ మీన్స్ ఐ ల్యాషెస్ అండ్ హార్ట్ పంపింగ్ ఆర్ హార్ట్ లబ్డబ్ అండ్ దట్ ఈస్ ఆల్ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్. అవి మన ఆధీనంలో జరగదు. నువ్వు చెబితే గుండు కొట్టుకుంటా, నువ్వు చెబితేనే కళ్ళు రెక్కలు ఆలుస్తావు మనం, నువ్వు చెబితేనే ఇంకోటి ఏదైనా చేసిద్దా. నో, అంటే ఇవన్నీ ఇన్వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ మీన్స్ యూ డూ టూ అండ్ స్టాప్. కొంతవరకు వెళ్ళి నువ్వు ఈ వర్క్ చేసి రావాలి స్కూల్కి. దిస్ ఇస్ ద వాలంటరీ యాక్షన్స్. ఓకే, దిస్ ఇస్ ద స్టాప్ అండ్ వాలంటరీ మజిల్స్. అండ్ ద మజిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ స్కెలిటల్ మజిల్స్. ఆ వాలంటరీ మజిల్స్కి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే మజిల్, స్కెల్టల్ మజిల్స్ అనేటువంటి ఒక కరవడం జరుగుతుంది. దే ఆర్ మోస్ట్లీ అటాచ్ విత్ ద బోన్స్ అండ్ బాడీ మూమెంట్స్. ద మజిల్స్ ఆర్ ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బోన్స్, స్ట్రైట్ అండ్ మజిల్స్. అయితే దే ఆర్ మోస్ట్లీ అటాచ్ టు ద బోన్స్, ద బాడీ మూమెంట్స్. ఈ బోన్స్ అనేవి ఎక్కువగా హెడ్ అటాచ్మెంట్ అయి ఉంటాయన్నమాట. బాడీ మూమెంట్స్ అటాచ్మెంట్ అయి ఉంటాం అనేది జరుగుతుంది. వీటిని స్ట్రైట్ అండ్ మజిల్స్ అంటారు. ద సెల్స్ ఆఫ్ ద టిష్యూస్ ఆర్ సిలిండ్రికల్ అండ్ అన్బ్రాంచ్డ్, హ్యావింగ్ ఏ న్యూక్లియస్ ద బాడీ. అయితే ది సెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే అన్బ్రాంచ్డ్. దీనిలో సార్ స్ట్రైటెడ్ మజిల్స్ వెళ్ళి దే ఆర్ అన్బ్రాంచ్డ్ అండ్ న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్ అండ్ అన్బ్రాంచ్డ్ అండ్ ఎలాంగేటెడ్ సెల్స్ అనేవి సిలిండ్రికల్ కలిగి ఉంటాయి. సిలిండ్రికల్ అంటే ఒక సర్పలాకారంగా గోళాకారంగా కలిగి ఉంటుంది, సిలిండ్రికల్ షేప్ను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే దీనిలో సెల్స్ వచ్చేటప్పుడు న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్. ఇది దీనిలో వచ్చేటప్పటికి ఇది స్ట్రైటెడ్ మజిల్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ అరమ్రాటిక్ అండ్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ బెవరేజెస్ ఇన్ ఇన్వాల్వ్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ఏ అలమినేటరీ కెనాల్. మీరు ఆహార వాయువు ద్వారా ఆహారం అలమినేటరీ కెనాల్లో మనం ఆహారం తీసుకున్నటువంటి ఆహారం అనేది మౌత్ నుంచి అలమినేటరీ కెనాల్ దగ్గరికి వెళ్తుంది కదా. అక్కడ కొన్ని కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగింది. అది కూడా మన ఆధీనంలో జరగదు కదా.
यू टेक द फुड मेटीरियल द मोमेंट ऑफ फुड मन फुड తీసుకున్నాం ఫుడ్ తీసుకోవడం వరకు మన మన వాలంటరీ యాక్షన్ ఫుడ్ తీసుకున్నాక అది కైమా తయారవడం లేదా ఆ యూనిటరీ కణాల దగ్గర కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగడం ఇవన్నీ కూడా మన యాక్షన్లో జరుగుతాయా నో అంటే ఇది అన్ని ఇన్వాలంటరీ యాక్షన్ ఇన్వాలంటరీ మనస్ అంటే ద ఫుడ్ ఈజ్ టేకింగ్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ యూనిటరీ కణాల కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ద కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ యూనిటరీ కణాల కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ ఇన్ ఆర్ఏ involuntary actions okay the movement of food and urinary canal the contraction relaxation of the blood vessels is called as involuntary actions okay the smooth muscles and involuntary muscles contract the movements such are also found in the irises of the eyes smooth muscles and contraction involuntary muscles contract such as they are also found in the irises of the eyes and uterus and the branches of alveolus Our lungs, they are all long with a pointed ends. I think the non-striated muscles can be called as the irises of the eyes and uterus and of the alveoli of the lungs. With non-striated muscles, check for jo non-striated muscles. Note that the non-striated muscles are the cells are long with a pointed ends. The cells are called as the non-striated muscles. Note that. Non-striated muscles are generally long, cylindrical and pointed ends. అంటే చాలా సన్నగా ఉన్నటువంటి మొనము కలిగి ఉంటుంది. Non-striated muscles ఎలా ఉంటాయి అంటే లాంగ్ ఎలాబరేటెడ్ అండ్ పాయింటెడ్ ఎండ్స్ అంటే సన్నటి దారాలాగా కలిగి ఉన్నటువంటి మొనలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది నాన్ స్ట్రైటెడ్ మనస్లో వచ్చేటప్పటికి దాని ఇంట్లో సింగిల్ న్యూక్లియస్ ఆఫ్ ప్రజెంట్ దీనిలో వచ్చేటప్పటికి సింగిల్ న్యూక్లియస్ ప్రజెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది నాన్ స్ట్రైటెడ్ మనస్లో కనుక మనం చూస్తే ద లాంగ్ అండ్ పాయింటెడ్ ఎండ్స్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది లాంగ్ అండ్ పాయింటెడ్ ఎండ్స్ ఆఫ్ ప్రజెంట్ అండ్ సింగిల్ న్యూక్లియస్ ఆఫ్ ప్రజెంట్ సింగిల్ న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్ అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ ది అన్స్ట్రైటెడ్ మనస్ దే ఆర్ సెల్స్ ఆర్ లాంగ్ విత్ ది పాయింటెడ్ ఎండ్స్ ఈ సెల్స్ అనేవి ఎలా ఉన్నాయి చూడండి లాంగ్ కలిగి This is called the non-striated muscles. Okay, non-striated muscles. You know, just like that. These are here. The cells are long and pointed ends. The cells are long and pointed ends. In kali mona, single nucleus are present. This is also called the non-striated muscles. Okay, non-striated muscles. They are called the non-striated muscles. Non-striated muscles are non-striated muscles. Next one, that is the muscles present in the heart are responsible for pumping of blood. Next one, that is third one, that is cardiac muscle. Cardiac muscles. This cardiac muscle, I am choosing it today. This cardiac muscle is one of the important for the heart. Is made up of a only single type of a muscle. It is called the cardiac muscle. The cardiac muscle is pumping of the blood. In two ways, what we know, cardiac muscle is called pumping of the blood. Pumping of the blood. Cardiac muscle is pumping of the blood and. The cells are long branched and have a nucleus. These are called cells. So, children, man, the long branched and the nucleus are present. These are long branched nucleus are present. These cells are long. Cells are long. Long branched nucleus are present. Long branch nucleus are present. Okay, long branch cells are present and the nucleus are also present. And cells are joined each other and ends. All the muscle cells in the cardiac muscles have a station through the ligaments frustrated in the structure in involuntary muscles. It only depends on weight and the approach to involuntary muscles in the support of the jerome. Okay, this is the muscle tissues. Muscle tissues. Okay. Fine.
ఓకే దిస్ ఇస్ ద మదర్ టిష్యూస్ ఓకే మదర్ టిష్యూస్ వచ్చేటప్పటికి ఏంటో చూసారు కదా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ సెమీ నర్వస్ టిష్యూ గురించి ఉంటుంది ఓకే హోంవర్క్ వచ్చేటప్పటికి స్ట్రైడెంట్ మదర్స్ నాన్ స్ట్రైడెంట్ మదర్స్ కార్డియాక్ మదర్స్ డిఫరెన్సెస్ రీడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ